అందరికి నమస్కారం. ఈ రోజున విశాఖ జిల్లా కోవిడ్ మీద టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జీఎంసీ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గల ప్రిన్సిపల్ గారు, డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, మన శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి యాజ్ ఆన్ టుడే టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అయితే జిల్లాలో 2530 కేసులు ఉన్నాయి. 2530 ఉండే వార్డుల్లో డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు 1521 మంది డిశ్చార్జ్ అయిపోయారు. అలాగే ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ అయితే 963 ఉన్నాయి. 963 కేసెస్ ఉన్నాయి ప్రజెంట్ యాక్టివ్ కేసెస్. తర్వాత డెత్స్ 46 అయింది ఇప్పటివరకు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు. ఇవి కాకుండా మరి వీటిలో క్లస్టర్ కంటైన్మెంట్ చూసుకుంటే మనం 129 యాక్టివ్ క్లస్టర్స్ ఉన్నాయి, వెరీ యాక్టివ్. యాక్టివ్ 200 ఉన్నాయి, అలాగే డార్మినెంట్ ఏవో 217 ఉన్నాయి, డీనోటిఫైడ్ 39 చేసాం. ఈ 963లో యాక్టివ్ కేసెస్లో 163 ఏమో కోవిడ్ సెంటర్స్లో ఉన్నాయి కేసులు, 800 ఏమో ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి. వివిధ హాస్పిటల్స్లో వాటిల్లో గీతం కానీ, విమ్స్, కేరు, గాయత్రి విద్యా పరిషత్తు, పినాకిలు, ఎన్ఆర్ఐ, వివిధ హాస్పిటల్స్ ప్రధమ వీటిలో. మరి డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ అయితే 7 ఉన్నాయి వీటిల్లో. మరి బెడ్స్ కూడా 2874 బెడ్స్ ఉన్నాయి, 2874 బెడ్స్. మరి వెంటిలేటర్స్ 54, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా, ఏది ఈ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కి వివిధ రకాల హాస్పిటల్స్లో వాళ్ళకి వెంటిలేటర్స్ కానీ, బెడ్స్ కానీ, మిగిలిన సదుపాయాలు కానీ, డాక్టర్స్ కానీ అన్ని రకాలు కూడా సఫిషియంట్గా ఉన్నాయి. అలాగే శాంపిల్ కలెక్షన్ సెంటర్స్, ఈ టెస్టింగ్ చేసే పాయింట్లు 3 ఉన్నాయి. ఒకటేమో చెస్ట్ హాస్పిటల్లో, రెండోది ఆంధ్ర మెడికల్ కాలేజీలో, 2 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ టెస్టులు మనం చూసాం గతంలో, అసలు మన దగ్గర ఇక్కడ ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మన దగ్గర ఇక్కడ లేదు. మనం టెస్టులు చేసి రిపోర్ట్ తెచ్చుకోవాలంటే కాకినాడ మీద డిపెండ్ అయ్యాడు. అలాంటి ఒక ల్యాబ్ పెట్టచ్చు, అలాంటి ఇక్కడ 3 ఉన్నాయి. ఆ స్థాయి నుంచి ఈరోజు రోజుకి 3000 మందికి పరీక్షలు చేసే స్థాయికి మనం విశాఖ జిల్లా వచ్చాం. సో 300 మంది నుంచి 3000 మందికి 5-4 కాలం. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పాను, ఇంకా అవసరమైతే ఈ సామర్థ్యాన్ని కూడా పెంచి ఇంకొక 1000 మందిని వారం రోజులు, 10 రోజుల్లో ఈ సామర్థ్యాన్ని కూడా పెంచి రోజుకు 4000 మందికి టెస్టులు చేసే సామర్థ్యం స్థాయికి మన జిల్లా వెళ్ళాలని, వచ్చిన వాళ్ళు ఎవరో కూడా టెస్టులు మాకు చేయట్లేదు అనే అబ్బాయిలు రాకుండా చూసుకోమని కోరడం కూడా జరిగింది. దానికి వారు కూడా మరి ఇప్పటిదాకా చాలా బాగా చేశారు, రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం చూస్తాం రోజు మీడియాలో కానీ బయట కానీ ఈ ఆగస్టులో వరకే కేసులకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కాబట్టి దాని సమర్థంగా మనం చెప్పడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా మెటీరియల్స్ వరకు అయితే ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. ఈ పీపీఈ కిట్స్ కానీ, మరి వాళ్ళకి కావాల్సిన మాస్కులు కానీ, మిగిలిన మెడిసిన్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంతమంది వచ్చినప్పుడు. అలాగే సఫిషియంట్ మ్యాన్ పవర్ కూడా ఉన్నారు. ఈ ఓన్లీ కోవిడ్ మూలానే పనిచేసే వాళ్ళు, డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, ఫార్మసిస్టులు కానీ, వీళ్ళందరూ మరి అదర్ ఎంప్లాయీస్ కానీ 2000 మంది వరకు జిల్లాలో పనిచేస్తారు ఓన్లీ కోవిడ్ గురించి.
మరి ఇది కాకుండా ఈ క్వారంటైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. టెస్టుల వరకు ఏదైనా చెప్పాను ముడివేలని, ఇప్పుడు వరకు జిల్లాలో 100,000 మంది టెస్టులు చేశారు, 100,000 మంది పైసలు, అదో రికార్డు, అది మామూలు విషయం కాదు. మీ అందరూ తెలుసు ఒక టెస్ట్కి ఎంతసార్లు 4,500 అవుతుంది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వైరల్ ట్రాన్స్ఫర్ మీడియా ఒక టెస్ట్కి. అలాంటి 100,000 మందికి టెస్టులు మనం ఉచితంగా చేయడం అంటే మామూలు విషయం. అంటే బయట నుంచి మాటలు చెప్పడం చాలా ఈజీ చెప్పచ్చు, ఆ లోపల పనిచేసాడు తెలుసు ఆ బాధ్యత ఏంటో బరువు ఉండదు. అదే కాకుండా మరి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కోవిడ్ సెంటర్స్లో కానీ క్వారంటైన్ సెంటర్స్లో కానీ మరి హాస్పిటల్స్లో కానీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ దానికి ఎక్స్క్లూజివ్గా ఒక జాయింట్ కలెక్టర్ కానీ పెట్టుందండి అరుణ్ బాబు గారు. ఆయన పని ఈ హాస్పిటల్స్ నిరంతరం పర్యవేక్షణ చేసుకో, ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉంటే చూడుకో. అలాగే టెస్టులు ఇవన్నీ కూడా మన ఆంధ్రమండలి కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డిఎంహెచ్ఓ గారు, వారు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గారు అయితే మరి రోజు టీవీ పేపర్లో చూస్తున్నారు, రోజు రోజు ఆయన మొన్న సార్ ఆఫీస్ కూడా కొన్ని కేసులు వచ్చే ఇబ్బంది అయితే ఆంధ్ర మెడికల్ కాలేజీకి వెళ్ళి ఆల్ ఆఫీస్లో కూర్చొని కూడా మరి రివ్యూ చేయడం మనం చూసాం. అలాగే క్వారంటైన్ సెంటర్స్కి చూడటానికి ఎక్స్క్లూజివ్గా ఇంకో జేసీ గారు ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా ఇబ్బంది అయితే రావాలి కూడా. అంటే ఇవాళ ఒక పక్కన మనం అభినందించాల్సింది ఏంటంటే అది చెప్తూ వస్తారు. మరి ఇద్దరు జాయింట్ కలెక్టర్లు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ సిబ్బంది వైద్య సిబ్బంది వీళ్ళు ఈ పక్కనేమో వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేస్తూ వీళ్ళు చేస్తున్నారు ఈ పర్యవేక్షణ చేయడం, కావాల్సిన ప్రొవైడ్ చేయడం, మానిటర్ చేయడం. ఇంకో పక్కన మనకి మెయిన్గా కావాల్సింది మీకు తెలుసు జీవీఎంసీలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు, మరి 9 డివిజన్స్ ఉన్నాయి. ఎక్కువ ఈ కంటైన్మెంట్ జోన్స్ అన్నీ కూడా జీవీఎంసీ ఉంటుంది, అది ఒక పెద్ద ఛాలెంజ్. ఒక పక్కనేమో కోవిడ్ కట్టడి చేయడం, రెండోదేమో ఈ రెగ్యులర్ వాళ్ళ శానిటేషన్ వర్క్ కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ. మరి జీవీఎంసీ కమిషనర్ కూడా ఎందుకంటే వావిడే మొత్తం ఈ కంటైన్మెంట్స్ ఇన్ఛార్జ్ రూరల్ కానీ అర్బన్ కానీ. ఒక పక్కన వారి వర్క్ వారు చూసుకుంటాం జీవీఎంసీలో, రెండోది కంటైన్మెంట్ వర్క్ కూడా చూస్తున్నారు. కంటైన్మెంట్ ప్రదేశాల్లో మరి ఇద్దరికి అంత కట్టడి చేయకపోయినా ఎక్కడైతే కంటైన్మెంట్ ప్రదేశాలు ఉన్నాయో ఆ కంటైన్మెంట్ ప్రదేశాలన్నీ కూడా ఈ బ్లీచింగ్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి జీవీఎంసీ కూడా వారి వద్ద సహకారం వారు అందజేస్తున్నారు. ఈరోజు కొంతమంది వ్యాపారస్తుల దగ్గరికి వచ్చారు స్వచ్ఛందంగా, వాళ్ళే వచ్చి ఏమన్నారంటే వాళ్ళ సజెషన్, సార్ మేమే మీరు ఫుల్ టైం ఇచ్చారు, మీరు హాఫ్ డే మేమే కంప్లీట్గా లాక్డౌన్ పాటిస్తాం, దానికి మీరు సహకరించమని చెప్తారు. లాక్డౌన్ చేసుకున్నా చేసుకోకపోయినా అధికారులు రేయం మొగల్లో మన కోసం మన ఆరోగ్యం కోసం కష్టపడతారు కాబట్టి అధికారులు సహకరించాల్సిన బాధ్యత మన మీద కూడా, మనం కూడా అవసరం ఉండేనే బయటకు వచ్చి బయటకు వచ్చిన కూడా మాస్కులు పెట్టుకుని భౌతిక దూరం పాటించి మరి వాటితో పాటు మనం ఎక్కడా కూడా గుంపులుగా ఉండకుండా, ఎక్కడగా ఎక్కడా కూడా సామూహికంగా ఉండకుండా, ఎక్కడ కూడా అన్నెసరీ గ్యాదరింగ్స్ పెట్టుకోకుండా మనం ఈ కరోనాని కట్టడి చేయకపోయినా పర్లా కరోనా నియంత్రించే విధిగా మనం పనిచేయాలి ఇదేందని కూడా నా విజ్ఞప్తి చేస్తాం. సో మేము కూడా ఇది వరకు కంటే ఎక్కడికక్కడ తగ్గించేస్తాం ఈ గ్యాదరింగ్లు కానీ మీటింగ్లు కానీ అన్లాక్లో ఉన్నా కూడా దయచేసి మరి ఇప్పుడు కూడా వీళ్ళు పనిచేసే సిబ్బంది కూడా భయపడే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనందరం కూడా స్వీయ నియంత్రణలోకి వెళ్ళి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని. అలాగే కొన్ని కొన్ని చోట్ల కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా అధికారుల దృష్టి తీసుకోవడం జరుగుతుంది. మన క్వారంటైన్ సెంటర్లో కూడా భోజనం గురించి అలా చెప్తే స్వయంగా నేనే వెళ్ళి పరిశీలన జరిగింది, నేను నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అక్కడ ప్రమాణ ఏర్పాట్లు బ్రహ్మాండమని చెప్పారు. అలాగే ఐసోలేషన్ హాస్పిటల్ కూడా మన ఇద్దరు పాల్గొని చెప్తే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మన విమ్స్కి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళు పరిశీలన జరిగింది. సో నేను కూడా రేపు రెండు వెళ్తాను. సో ఎక్కడైనా కానీ రూముల్లో కూర్చొని మీటింగ్ మీద పెట్టడం కాకుండా ఫీల్డ్లో కూడా అధికారులు ప్రజాప్రతిని మేము కూడా తిరుగుతున్నాం. తప్పనిసరిగా వీళ్ళంత వరకు వీళ్ళంత మా శక్తి మేరకు ప్రతి ఒక్కరికి మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించాలి.
మెరుగైన ఆహారం అందించాలి, మెరుగైనటువంటి ప్రమాణాలతో వీళ్ళకి సేవలు అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ గారి ఉద్దేశం. అందుకని వారు ఏం చేశారంటే ఇంకా ఇలాగ సెంట్రలైజ్ కాకుండా దీన్ని డీసెంట్రలైజ్ చేయమని కలెక్టర్ గారికి వీడియో కాన్ఫరెన్స్ చెప్తే వారు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు మనకి పిహెచ్సీలు సిహెచ్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, గ్రామ సచివాలయాలు ఎక్కడెక్కడుతున్నాయో, ఆ గ్రామ సచివాలయాలు పిహెచ్సీ సిహెచ్సీలోనే ఈ కరోనా సంబంధించిన టెస్టులు కానీ వైద్యం కానీ ఎక్కడెక్కడే చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయమని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, జిల్లా కలెక్టర్ గారు ఏమో సంబంధ అధికారులు చెప్పి మరి వాళ్ళకు కూడా అవగాహన ఉన్నారు కాబట్టి వారు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నిన్న పాడేరు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అనకాపల్లి నర్సీపట్నం వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇచ్చి ఈ సచివాలయ సిబ్బంది, పిహెచ్సి సిబ్బంది, సిహెచ్సి సిబ్బంది కలిసి స్థానికంగానే ఇంకా వాళ్ళు ఏదో పాడేరు నుంచో నర్సీపట్నం నుంచో విశాఖపట్నం రామస్లా టెస్టుల కోసం కానీ వైద్యం కోసం కానీ స్థానికంగా వాళ్ళు వారి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోమని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలోనే ఈ టెస్టుల గురించి కానీ వైద్యం గురించి కానీ అక్కడ ఏర్పాట్లు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. సో దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే పద్ధతిలో వాళ్ళకి డీసెంట్రలైజ్ కూడా చేసి ఈ రోజున ప్రజలకు మరింత మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏ సచివాలయ పరిధిలో ఆ సచివాలయంలోనే, ఏ పిహెచ్సి పరిధిలో ఆ పిహెచ్సిలోనే, ఏ సిహెచ్సి పరిధిలో ఆ సిహెచ్సిలోనే వీళ్ళకి పరీక్షలు కానీ వైద్యం కానీ అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని. సో ప్రజల యొక్క ప్రాణాల గురించి కానీ వైద్యం గురించి కానీ వారి భద్రత విషయంలో కానీ ప్రభుత్వం ఈరోజు రోజుకి 4 నుంచి 5 కోట్లు లేదు సార్ అంటే ఖర్చు పెడుతుంది రోజుకి రాష్ట్ర వ్యాప్తం. అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా 11 లక్షల పైగా మనం టెస్టులు చేసాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాగా కోవిడ్ సెంటర్ పెట్టి 1 కోటి రూపాయలు అలాట్మెంట్ కూడా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి. నాకు ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్, వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందజేయాలి అది ఇంపార్టెంట్ అని ఎక్కడా కూడా మరి మీరు చూసారు ఈ నర్సులు రిక్రూట్మెంట్ కానీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా కొన్ని ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా పిహెచ్సీలు కానీ సిహెచ్సీలు కానీ ఏ ఒక్క హాస్పిటల్లో కూడా నాకు డాక్టర్ లేరు, నర్సు లేరు, ఏఎన్ఎం లేరు అనేది నాకు ఇబ్బంది రాకూడదని మొట్టమొదటిసారిగా గత 10 సంవత్సరాలు ఇప్పుడు జరగలేదు మరి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళందరినీ కూడా మరి రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి మొన్నే మనం చూసాం 108, 104 కూడా 1000 పైగా ఈ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో అవన్నీ కూడా ఆర్థిక వనరులు కొంత ఇబ్బంది ఉన్నా కూడా వైద్య విషయంలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా దేశంలో అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లాలో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి, మెరుగైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి సేవలు ప్రజలకు అందించాలని అహర్నెస్లో కష్టపడుతున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బందికి, అలాగే వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సలహా తీసుకుంటున్నాను.